So, hi Andy, I'm Govinda Reddy. I'm CEO at Dr. Pritch. I provide MBBS consultant services. I'm a functional education consultant and career counselor. So, today's topic is what is the total budget for MBBS in abroad Russia 2021? So, sir, kontamandi meeru 25 lakhs antunnaru, kontamandi 35 lakhs avutundi, 40 lakhs avutundi. లేకపోతే బడ్జెట్ చెప్పడం ఓ రకంగా చెప్తారు, తర్వాత వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది ఖర్చు. అండ్ మీరు అగ్రిమెంట్ ఇస్తారా, అగ్రిమెంట్లో రాసిస్తారా మీ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది, 25 lakhs అవుతుంది అనేది, 22 అవుతుందా, 25 అవుతుందా, 30 అవుతుందా. సో అసలు ఎలాంటి బడ్జెట్ యూనివర్సిటీస్ ఉన్నా అసలు ఎంత బడ్జెట్ అంటే సేమ్ ఏమి ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఎంబీబీఎస్ అండ్ రష్యా బడ్జెట్ ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ అండి. సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి, బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి, సో అక్కడ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి డిపెండ్స్ అదంతా. యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఫీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. సో యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీస్ 25 lakhs బడ్జెట్లో ఉన్నాయి, 40 lakhs ఉన్నాయి, 60 lakhs ఉన్నాయి, 70 lakhs ఉన్నాయి, 1 crore బడ్జెట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో అసలు ఆ బడ్జెట్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మీరు అగ్రిమెంట్స్ ఇస్తారని అడుగుతున్నారు, గ్యారంటీ ఇస్తారా అంత బడ్జెట్ అవుతుంది 6 ఇయర్స్ తర్వాతని అని అడుగుతున్నారు. సో ఓకే, సో బిఫోర్ ఎస్ సార్ దాని గురించి మాట్లాడదాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, సో ఎవరైనా సరే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి, నెంబర్ ఆఫ్ ఎంతోమంది మనల్ని కన్సల్ట్ అయినారు, ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి, సో సీట్ అయితే రిజర్వ్ చేసుకోవడం మాత్రం డిలే చేయొద్దు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ అనుకోండి, ఆ మెడికల్ యూనివర్సిటీ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs మధ్యలో ఉంటుంది. ఆ యూనివర్సిటీ కాకుండా మీరు ఏ యూనివర్సిటీ అయినా 10 lakhs నుంచి 15 lakhs డిఫరెన్స్ వస్తుంది. అంతకంటే తక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్ 10 to 15 lakhs వస్తుంది, 100% వస్తుంది. ఆ ప్రొసీజర్ ఫర్ ఎగ్జాంపుల్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ ప్రొసీజర్ తీసుకుంటే ఫస్ట్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్, తర్వాత స్కైప్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంది, ఒక 5 to 10 minutes స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇదంతా లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో అలాంటి దట్ ఇస్ అ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. COVID-19 వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద టాప్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ నోబెల్ ప్రైజ్ అవార్డీ ఉన్న టాప్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీ అనమాట. సో కాబట్టి లో బడ్జెట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ 5000 to 6000 పర్ మంత్, ట్యూషన్ ఫీజ్ ఇస్ 3 lakhs టు పర్ ఇయర్, టోటల్ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs. ఎస్, దట్ ఇస్ ఎక్సలెంట్ బడ్జెట్. ప్రపంచంలో అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్, మన గాంధీ ఉస్మానియా రెండు కలిపి ఎంత స్టాండర్డైజ్డ్ అంత యూనివర్సిటీ, హయస్ 100% ట్రూ. అలాంటి యూనివర్సిటీస్ మిస్ అయిపోతాయి, ఏ చిన్న మిస్టేక్ చేసినా, మినిమం ఒక చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్ ఇంటర్వ్యూ మన సరిగా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, చిన్న మిస్టేక్ చేశారనుకోండి, మళ్ళీ వేరే మీరు ఫిలిపీన్స్ వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, కిర్గిస్తాన్ కజకిస్తాన్ అంటారా, అది ఎక్కడైనా సరే అంతకంటే ఇంకా వరస్ట్ కాలేజెస్ మీకు 25 lakhs పే చేయాల్సి వస్తుంది, లేదా 30 lakhs 35 lakhs. సో కాబట్టి ఈ ప్రొసీజర్ అనేది లాంగ్ ప్రొసీజర్, చాలా గుడ్ యూనివర్సిటీ, ఎక్సలెంట్ యూనివర్సిటీ 100 to 200% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ ఎంసెట్ పాస్ పర్సెంట్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి యూనివర్సిటీస్కి వచ్చే ముందు చాలా ప్రిపేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఈరోజు బడ్జెట్ కూడా అడిగిన్నారు, ఆ బడ్జెట్లో కొన్ని డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఎవరైనా సీట్ ప్రొసీజర్కి వచ్చే ముందు చాలా ఫాస్ట్ తొందరగా రండి ప్రొసీజర్, ఎందుకంటే లాంగ్ ప్రొసీజర్ అంటే టైం తీసుకుని వెళ్ళాలి, ఒక్కొక్క ప్రొసీజర్ కొంచెం టైం తీసుకుని వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు బడ్జెట్ కూడా 25 lakhs, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వెరీ గ్రీనరీ క్యాంపస్ ఇస్ అ వెరీ, మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సర్ క్యాంపస్, వెల్ సెక్యూర్డ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్. ఐ ఆల్రెడీ విజిటెడ్, జస్ట్ గో టు ద డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, నెంబర్ ఆఫ్ వెరీ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ దిస్ యూనివర్సిటీ, ఎక్సలెంట్, వెరీ వెరీ గుడ్ యూనివర్సిటీ, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇస్ ద బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఎవ్రీథింగ్, 6 ఇయర్స్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. సో హాస్టల్ సంవత్సరానికి ఒకసారి 9000 నుంచి అలా ఉంటుంది, 9000 అంటే ఎక్సలెంట్. ఇస్ మనం ఏంటంటే ఈ క్యాంపస్లకు ఎంటర్ అవడమే ఇంపార్టెంట్, వన్స్ క్యాంపస్లకు ఎంటర్ అయ్యి అన్ని కన్ఫర్మేషన్ అంతా వచ్చుంటో దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, లైఫ్ ఈజ్ 100% సెక్యూర్, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, అలాంటి యూనివర్సిటీస్ మిస్ చేసుకోవద్దు, ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి ఇమీడియట్గా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డూ ఇట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, దర్ ఇస్ నో డిలే అట్. ఓకే, సో బడ్జెట్, సరే సార్ నేను చెప్పాను ఇప్పుడు ఇందాక, ఈ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ అండి, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్, ఏ ప్రొసీజర్ లాస్ అయినా సరే ఆ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీకి అయితే మినిమం 10 lakhs నుంచి 15 lakhs.
10 to 15 lakhs. అలానే బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇచ్చే బడ్జెట్ వచ్చేసరికి 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 22 నుండి 25 lakhs మధ్యలో అవుతుంది బడ్జెట్. ఇంకా బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పెన్స్ యువర్ లగ్జరీ యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ అన్ని ఎడ్యుకేషన్ ఇస్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్లో ఉంటుంది. హాస్టల్స్ కూడా హై స్టాండర్డ్స్లో ఉంటాయి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. బడ్జెట్ ఇస్ ఒక 25 lakhs మనం ఏదైనా 6 ఇయర్స్కి పెట్టుకోగలిగితే యువర్ బడ్జెట్ ఇస్ సఫిషియంట్, ఇస్ అన్ ఎక్సలెంట్, దర్ ఇస్ నో డౌట్ అట్. ఇంకా రష్యాలోకి వెళ్తే మీరు 35 lakhs మినిమమ్, తర్వాత 25 తర్వాత నుంచి తర్వాత 35 నుంచి స్టార్ట్ అవుతుంది, 35 నుంచి 40 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏ యూనివర్సిటీ తీసుకున్నా, యుక్రెయిన్ తీసుకున్నా, కజకిస్తాన్ తీసుకున్నా, ఫిలిపీన్స్ తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా, ఇంకా అండర్డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే 15 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు. అసలు ఈ 15 లక్షలు 20 లక్షల లోపు అసలు ఏ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. 15 లాక్స్ బిలో ఏ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. వేస్ట్ ఆఫ్ ద టైం, వేస్ట్ ఆఫ్ ద మనీ. సో మినిమం 25 లాక్స్ 20 మధ్యలో 20 టచ్ అయ్యే యూనివర్సిటీ తీసుకోండి. 15 లక్షలు 15 లక్షలు స్కాలర్షిప్స్ డిస్కౌంట్స్ ఆఫర్స్. ఇంకో విషయం కూడా చెప్పా సార్, సో స్కాలర్స్ డిస్కౌంట్స్ ఆఫర్స్ అని ఎప్పుడు కూడా మీరు దాని జోలు వెళ్ళొద్దు. ఎందుకంటే మంచి స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఆఫ్ స్టాండర్డ్సే ఫాలో అవ్వాలి. స్టాండర్డ్స్ డిగ్రీ చేసుకుని వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు 1, 2, 3, 4 ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రొసీజర్ 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ బడ్జెట్లో వస్తుంది. యూనివర్సిటీ కూడా ఎక్సలెంట్ కూడా ఉంది, బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఫెడరల్ యూనివర్సిటీ అనమాట, ఇది క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ. సో దీనికి నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు 100% నేను అగ్రిమెంట్ రాసిస్తాను, అగ్రిమెంట్ 100% ఐ విల్ గివ్ ద అగ్రిమెంట్. ఎస్, యూనివర్సిటీ నుంచి వస్తుంది, మన నుంచి వస్తుంది అగ్రిమెంట్. సో మీకు అయిపోతుంది బడ్జెట్ ఇస్ 25 లాక్స్ 100% ఇంక్లూడింగ్, ఎందుకంటే ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 18 లాక్స్, హాస్టల్ ఫీజు వచ్చేసరికి 60,000 ఫర్ 6 ఇయర్స్, అంటే బేస్డ్ ఆన్ మీరు పెట్టుకున్న దాన్ని బట్టి 9,000 స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ అంటారా, 6-7 lakhs వరకు ఫుడ్ అండ్ అకామిడేషన్, అంటే సంవత్సరానికి మీరు 1 లక్ష రూపాయలు తీసుకుంటారా, ఇంకా ఫుడ్ అండ్ అది మీ ఇష్టం అని ఇంకా. సో మన ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అయితే మీకు 18 లక్షలు అయిపోతుంది. ఇంకా ఫుడ్ అకామిడేషన్ ఇస్ టోటల్ డిపెండ్స్ ఆన్ యూ, అకామిడేషను ఎడ్యుకేషన్ 18 లక్షలు, ఇంకా రిమైనింగ్ అంతా మీ ఇష్టం, అది ఇంకా ఎంత పెట్టుకుంటారు. ఫుడ్ అనేది ఫుడ్ 5,000 దొరుకుతుంది, 10,000 దొరుకుతుంది, 25,000 దొరుకుతుంది, చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, సో వి విల్ గివ్ ద 100% అగ్రిమెంట్. సో టోటల్ బడ్జెట్ మనం ఇచ్చే ప్రీమియర్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, బడ్జెట్ ఇస్ అండర్ 22-25 లక్స్. బట్ కాకపోతే నీట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కొక్క ప్రొసీజర్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్రొసీజర్స్ అన్ని ఇంకంటే వెళ్ళాలి మనం, డిస్కౌంట్స్ ఆఫర్స్ తర్వాత లేకపోతే ఇంకా వగైరా. ఇంకో పాయింట్ వచ్చేసరికి బల్క్ పేమెంట్, అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటారు, ఒకేసారి కట్టండి, అలా ఒకేసారి కట్టండి, 2 లక్షలు 3 లక్షలు తగ్గిస్తాము, ఫ్లైట్ టికెట్ ఫ్రీ, తర్వాత ప్రాసెసింగ్ ఫ్రీ, తర్వాత ఇవన్నీ అన్ని ఫ్రీ, లేదా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతుంది అంతగా 2 టైమ్స్ 3 టైమ్స్ అని చెప్పాను అంతకుముందు, చీపర్ కాస్ట్ వైస్ అని. సో మనం ఏదో తక్కువకి వెళ్తున్నామంటే అంతగా మనం ఏంటంటే మన వీక్నెస్నే ఎన్కాష్ చేసుకుంటారు. సో కాబట్టి జాగ్రత్తగా, అంటే ఇవన్నీ చాలా ఉంటాయి, రేపు టుమారో సార్ నెక్స్ట్ టుమారో ఒక వీడియో చెప్తాను, వాట్ ఇస్ ద మైత్స్, వాట్ ఇస్ ద కామన్ మిస్టేక్స్ ఇన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక స్టాండర్డైజ్డ్ మెడికల్ యూనివర్సిటీ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్లు వెళ్ళాలి, స్టాండర్డైజ్డ్ పర్సన్ కలవాలి, కరెక్ట్ వే గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే గైడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, మీకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ కానీ, లేకపోతే రేపు స్కైప్ ఇంటర్వ్యూస్ కానీ, తర్వాత లేదా తర్వాత రిమైనింగ్ ప్రొసెసెస్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రొసెసెస్ కానీ, ఇవన్నీ లెంతీ ప్రాసెస్, వెరీ నీట్ అండ్ క్లియర్గా చేయాలి. లేకపోతే డిపోర్ట్ చేయడం కానీ, లేకపోతే స్కైప్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. స్కైప్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారనుకోండి క్రీమియ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీలో, ఇంకా లేదు, ఇంకా 25 లాక్స్ బడ్జెట్ అనేది ఇంకా అయిపోయింది, ఇంకా అందరితో క్లోజ్. సో కాబట్టి స్కైప్ ఇంటర్వ్యూ 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, దానికి కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది, ప్రిపరేషన్ ఫాలో అవ్వాలి. బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ఎగ్జామ్. బట్ కాకపోతే ప్రొసీజర్ పర్ఫెక్ట్ ఫాలో అవ్వకపోతే మనకు తెలిసిన ఫార్ములా ఉందనుకోండి, దాన్ని మనం ఈజీగా అనుకుంటే ఈజీ, లేదా దాన్ని అసలు దాన్ని పట్టించుకోవడం మానేసామంటే 100% కష్టం అవుతుంది. సో కాబట్టి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, దానికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండాలి, ఆథరైజ్డ్గా వే ఆఫ్ డూయింగ్ చేయాలి దాన్ని అంతా, ఎగ్జామినేషన్ అంతా. సో కాబట్టి ఇవన్నీ చేయగలిగితేనే మనకి బడ్జెట్ ఇస్ అంటే 20-25 లాక్స్ అవుతుంది. లేదు మన ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇంకా 10 లక్షలు 15 లక్షలు అంటే మాత్రం ఎప్పుడు చేపర్ ప్రైస్ కాస్ట్ ఆల్వేస్. సో మనము లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ, లాంగ్ టర్మ్ బడ్జెట్, లాంగ్ టర్మ్ అంటే 6 ఇయర్స్, ఇదే ఇది లైఫ్ ఇక్కడే డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకునే స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 10,000 దగ్గర, 20,000 దగ్గర, 50,000 దగ్గర, లేకపోతే డిస్కౌంట్స్ ఆఫర్స్ ల్యాప్టాప్స్ తర్వాత ఐప్యాడ్స్ ఇంకా తర్వాత ఇంకా ఏ వాటెవర్ ఇవన్నీ వదిలేయండి. మంచి రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోండి, రైట్ యూనివర్సిటీ,
రైట్ కంట్రీ రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, రైట్ కన్సల్టెంట్ అండ్ రైట్ కెరియర్, దట్స్ ఇట్. ఈ సిక్స్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోవాలి. సో రైట్ యూనివర్సిటీ రైట్ రైట్ కంట్రీ తీసుకోవాలి, రైట్ కన్సల్టెంట్, రైట్ కెరియర్. సో ఈ వీటి వల్ల మాత్రం మన కెరీర్ 100% సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏం మిస్టేక్ చేసినానంటే, సో ఇవన్నీ చాలా ప్రాసెసెస్ ఉంటాయి. ఒక మనం నేను ఫర్దర్గా ఏంటంటే, ఇది మార్నింగ్ వీడియో అండ్ ఈ రోజు నుంచి చూసారే డబుల్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద టచ్ చేసుకుంటూ వస్తాను, అండ్ ఈవినింగ్ వచ్చేసరికి క్వశ్చన్ ఆన్సర్స్ టచ్ చేస్తాను. సో డైలీ 2 వీడియోస్ మాక్సిమం ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్, ఓకే, మీకు 100% ఇన్ఫర్మేషన్. సో కాబట్టి బడ్జెట్ అనేది 20 to 25 lakhs 100% అవుతుంది. ఆ బడ్జెట్లో సరిపోతుంది, నో ప్రాబ్లం. బట్ కాకపోతే మనం ఈ ప్రొసెసర్ ఫాలో అవ్వలేదంటే మాత్రం 10 lakhs ఎక్స్ట్రా, ఓన్లీ జస్ట్ 10 నిమిషాలు 10 లక్షలు. సో అడ్మిషన్స్, ఇంకో విషయం కూడా, అలాంటి యూనివర్సిటీస్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఉండవు, త్వరగా అయిపోతాయి. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా నీట్గా ప్రిపేర్ అవ్వండి, త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకుని ఫర్దర్గా. ఇప్పుడు మీరు సీట్ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఫర్దర్గా మీరు ఏం చేస్తారు, రేపు కౌన్సిలింగ్స్ వెయిట్ చేయొచ్చు, లేకపోతే రిజల్ట్స్ వచ్చిన వరకు వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఈ ప్రొసీజర్ అంతా అప్పట్లో మీకు అర్థమవుతుంది కాబట్టి, అప్పుడు త్వర త్వరగా ఫాలో అవ్వాలంటే 100% సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి. అండ్ సీట్స్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్గా ఉంటాయి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్లో. అండ్ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs. ఇస్ బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs, వీ విల్ ప్రొవైడ్, ఐ విల్ డూ ద అగ్రిమెంట్ ఆల్సో, నో ప్రాబ్లమ్. అంటే 100% ఐ విల్ డూ, ఆల్రెడీ ఐ ప్రూవ్డ్ ఆల్సో. లాస్ట్ బ్యాచ్ బిఫోర్ లాస్ట్ బ్యాచ్ మేము అలానే ఇచ్చాము, 3 బ్యాచెస్కి అలానే జరుగుతుంది. సో ఇది మీరు ప్రాబ్లమే లేదు. అండ్ సో బడ్జెట్ ఇస్ అంతే, బడ్జెట్ వచ్చేసరికి నేనైతే క్రీమియర్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ అయితే 25 lakhs 100% ఇస్తాను, ఇది ఎక్సలెంట్ మెడికల్ యూనివర్సిటీ. తర్వాత పిరాగో ఉంది, రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, నైన్ సిచ్చో ఉంది, పవర్స్టోన్ ఉంది, ఇవన్నీ వస్తే కొంచెం బడ్జెట్ 30-35-40-50 lakhs ఉన్నారు. మీకు 25 lakhs ఎక్సలెంట్ మెడికల్ యూనివర్సిటీ లైక్ గాంధీ ఉస్మానియా స్టాండర్డ్ ఉన్న మెడికల్ యూనివర్సిటీ కావాలి అంటే, రెండు కలిపినంత స్టాండర్డ్స్ కావాలి అంటే, రష్యన్ మన తెలుగు ఇండియన్ ఫుడ్ ఉండాలి, తర్వాత ఇండియన్ క్లైమేట్ ఉండాలి, ఇండియన్ మన ఊళ్ళందరం ఉండాలి అంటే క్రీమియర్ ఫెడరల్ మెడికల్, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయాలి, ఆ స్టాండర్డ్స్ ఉండాలి అంటే క్రీమియర్ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ వన్ ద బెస్ట్ ఆప్షన్, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. దట్ ఇస్ ద బడ్జెట్ ఇస్ 20 to 25 lakhs, విల్ డూ ద అగ్రిమెంట్ ఆల్సో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్, ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇంకా రిమైనింగ్ ఇంకోటి, మీరు ఎప్పుడు కూడా ఆఫర్స్ డిస్కౌంట్స్ లేకపోతే తక్కువ చేస్తున్నారు, తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఈజ్ స్టాండర్డ్ ఆల్వేస్. ఒక స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నప్పుడు 6 ఇయర్స్ ప్లాన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ 100% మనం ఫాలో అవ్వాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా ఈ యూనివర్సిటీ ఎగిరిపోద్ది ముందు మన లిస్టులో నుంచి. సో కాబట్టి ఆ తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా 35 లక్షలు 35-40 మినిమం, అంటే 10 నుంచి 15 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా లేదా చీప్ కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తుంది, కిర్గిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, కజకిస్తాన్లో కొన్ని చీప్ యూనివర్సిటీస్ ఉంటాయి, అంటే వెరీ లెస్ క్వాలిటీ హై క్వాలిటీ, అప్పుడు హై ప్రైసెస్ ఉంటాయి. సో అప్పుడు చదవడం కూడా వేస్ట్ అది. ఇంకా నేను చెప్పాలి అంటే అలాంటి యూనివర్సిటీకి వెళ్ళడం కూడా వేస్ట్. సో కాబట్టి బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే 100% చేసి పెట్టుకోండి, దేర్ ఇస్ నో డిలే చేయొద్దు. ప్రొసీజర్ లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఈ బడ్జెట్లో ఎవరైనా ఉండుంటే 20 to 25 lakhs అవ్వాలి అనుకుంటే డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీఆర్ ప్రౌడ్ ఆల్ దీస్ థింగ్స్, 100% విల్ యూ స్కై పెట్టారు కొంచెం భయపడుతూ, వీఆర్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. నేను లాస్ట్ 5 బ్యాచెస్ కూడా నీట్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను దానికి, ఏంటంటే పిల్లల్ని రెడీ చేయాలి, రెడీ చేసి 100% సక్సెస్ అవుతారు, రెడీ చేయకపోతే 1% కూడా సక్సెస్ అవ్వడం కష్టం. సో దట్స్ బ్యూటీ ఆఫ్ దట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కై పెట్టర్ అనమాట. సో వీల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. సో కాబట్టి ఆ బడ్జెట్లో మంచి యూనివర్సిటీ, మన ఇండియన్ స్టాండర్డ్స్, ఇండియన్ క్లైమేట్, ఇండియన్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, మంచి స్టాండర్డైజ్డ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ఇస్. అండ్ సో దట్స్ వాట్ మన తెలుగు వాళ్ళందరూ ఉంటారు అక్కడ, ఇబ్బంది ఏం లేదు, ఓకే, దట్స్ ఇట్. బడ్జెట్ అయితే 20 to 25 lakhs, విల్ గెట్ ద అగ్రిమెంట్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో అండ్ నెక్స్ట్ నెంబర్ 2, సార్ రిమైనింగ్ యూనివర్సిటీస్ అంటే ఇంకా 30-35 lakhs మన కొంత మారుతూ ఉంటుంది, ఓకే. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, హ్యావ్ యూ హ్యాడ్ డౌట్స్, అండ్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఎస్ టుడేస్ ఈవినింగ్ సెషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.